ఫస్ట్ హీరో ఫస్ట్ హీరో గారు మాట్లాడతారు ఫస్ట్ పద్ధతి ప్రకారం ప్రొడ్యూసర్ మాట్లాడాలి అంతే కదా సార్ రండి సార్ రండి సార్ అందరికి నమస్కారం నన్ను దోచుకుంది ఒకటే నా మా ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా ఆర్ఎస్ నాయుడు గారు నాకు హీరో సుధీర్ బాబు గారు కథ చెప్పినప్పుడు ఇమీడియట్గా ఇద్దరికి నచ్చేసింది అలాగే నభా నటేష్ ప్రొడ్యూసర్గా చెప్తున్నాను ఈ సినిమా తర్వాత చాలామంది మా ప్రొడక్షన్ మేనేజర్లు ఫోన్ చేస్తారు అమ్మాయి నెంబర్ కోసం వాళ్ళ ప్రాజెక్టులో పెట్టుకోవడానికి ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా సుధీర్ బాబు గారు మీరు నాతో ఇంకా ఎన్నో సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా సుధీర్ బాబు గారి కెరియర్లో పెద్ద హిట్ అవుతుందంటే ఇంకా ఐ పాస్ ఆన్ ద మైక్ టు హీరో సుధీర్ బాబు గారు ప్రొడ్యూసర్ చెప్పినట్టే నేను ఆయన ఐఆర్ఎస్ నాయుడు గారు కథ చెప్పిన వెంటనే నచ్చింది ఆయన బయటికి వెళ్ళిన వెంటనే చెప్పాను మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పాను ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు నేను అన్నాను ఆయనతో కావాలంటే హీరో సుధీర్ బాబు గారు రెమ్యూనరేషన్ తగ్గించుకోండి డిస్కౌంట్ ఇస్తాను కానీ ఇమీడియట్గా చెక్ అయితే ఇచ్చేయండి అని సో ఆయన ఒక మాట కూడా ఆలోచించకుండా ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఇమీడియట్గా చెక్ ఇచ్చారనమాట అండ్ ఏంటి వరుణ్ ఏంటి ఏంటి చెక్ని సైన్ చేయాలా ఏంటే ఫంక్షన్ ఇంకా అవ్వలేదు కదా 50% అడ్వాన్స్ ఇచ్చాం కదా ఇచ్చే ప్రసక్తి లేదు చస్తాం ఒకరి మధ్యలో ఉన్నట్టు లైట్ లాగిపోతే చచ్చిపోతాం తర్వాత పే చేస్తాం అని చెప్పు ఓకే యాక్చువల్లీ చెప్పాలంటే ఇది రియాలిటీ అండి ఇదే రియాలిటీ ఆడున్నప్పుడు ఇటు వస్తాడు ఇటున్నప్పుడు ఆడొస్తాడు సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బట్ ఐ హావ్ టు సే హానెస్ట్లీ ఐ ఎంజాయ్డ్ దిస్ థరోలీ ఎట్లా అంటే నాకు ఇంకో కొడుకు ఇంకో కూతురు పుట్టినట్టుగా ఉంది నాకు ఎక్స్పీరియన్స్ కూతుర్ని ఐ మీన్ కొడుకుని పెంచిన తర్వాత స్ట్రగుల్లో ఫైనల్గా వాళ్ళు రేపు సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్లో ఉంటారని చెప్పి నమ్మకం వస్తుంది చూసారా అలా నేను అవుట్పుట్ చూసుకున్న తర్వాత మొత్తం దిగిపోయింది సో ఐఎమ్ సో సో హ్యాపీ సీయింగ్ ది అవుట్పుట్ నాకు ఒక భయం ఏంటంటే ఎప్పుడు అమ్మ పేరు పెట్టుకున్నాం అమ్మ అసలు నెవర్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ ఇన్ అవర్ లైఫ్ పాపం షీ నెవర్ హ్యాడ్ అ మదర్ బట్ అంటే తను పుట్టినప్పుడే చనిపోయారు దెన్ ఆన్ సింగిల్ హ్యాండెడ్ షీస్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ నెవర్ యాక్సెప్టెడ్ డిఫీట్ అండ్ షీ ఫాట్ సో తన పేరు పెట్టుకుంటున్నాను దాని తర్వాత నాకు ఫస్ట్ అమ్మ పేరు ఉంటే లక్ అని చెప్పి పెట్టాను కదా అంతా భయం వేసింది అమ్మ పేరు పాడు చేయకూడదని ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఆర్ఎస్ అని పిల్లలు జనరల్గా రాజా అని పిలుస్తాను థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ డే బిఫోర్ ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్ మెంబర్స్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఆల్ ద గెస్ట్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ నాకు ఇంత బలం ఇస్తున్నారు మీరు రావడం దట్ మీన్స్ ఎ లాట్ థ్యాంక్ యూ అండ్ ఐ జస్ట్ నీడ్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ జస్ట్ 5 minutes ప్లీజ్ బేర్ విత్ మీ ఫస్ట్ ఇస్ మై డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు చాలా మెతక మనిషి చాలా నెమ్మదిగా ఉంటాడు నోట్లో నుంచి మాట కూడా రాదు ఇన్ అదర్ వేస్ చెప్పాలంటే ఈజ్ అ మిస్లీడింగ్ అయ్యని చెప్పి అంటాను మిస్లీడింగ్ అయ్యే విషయంలో అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇంటరాక్ట్ అయితే కనుక జనరల్గా నార్మల్గా కింద మాట్లాడితే ఇక్కడ కొద్దిగా మాట్లాడే యాక్చువల్ ప్రిపేర్ వచ్చాడేమో ఇక్కడ మామూలుగా కొద్దిగా మాటలు ఇంటరాక్ట్ అయితే కనుక ఈయన సినిమా చేస్తాడా ఏం సినిమా చేస్తాడు అని టైప్లో వస్తుంది సినిమా చూసిన తర్వాత ఏం సినిమా చేశాడు ఇలా అంటారు సో ఆ విషయంలో నేను మిస్లీడింగ్ పర్సన్ అని చెప్పి అంటాను బికాస్ యూ కాన్ జడ్జ్ హిమ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ డన్ దిస్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఐ వుడ్ హ్యావ్ లూజ్ ఇట్ కొన్ని డెసిషన్స్ వలన బట్ ఐఎమ్ గ్లాడ్ ఐవ్ డన్ దిస్ అండ్ దిస్ మీన్స్ అలా హీస్ లైక్ మై బ్రదర్ ఏంటి అడ్వాన్సులు తీసుకునేది వాళ్ళు ఇచ్చేది అడ్వాన్సులు ఆల్రెడీ నాకు అగ్రిమెంట్ ఉంది ఫస్ట్ ఆ సినిమా కంప్లీట్ చేయాలి వాళ్ళందరికీ రేపు కోర్టు లెటర్లు వెళ్తాయి ఫస్ట్ నా సినిమా తర్వాత మీరు చేసుకోండి బాబు లేకపోతే రెండు ఇతర కలిసి ప్రొడ్యూస్ చేసుకుందాం అని చెప్తుంటారు సో థ్యాంక్ యూ రాజా ఐ మీన్ సీరియస్లీ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ దాట్ ఐ మీన్ బా చాలా సూపర్ సినిమా చేసావు థ్యాంక్ యూ సో మచ్ రియలీ హ్యాపీ అండ్
తర్వాత రెస్ట్ ఆఫ్ ది టెక్నీషియన్స్ సురేష్ గురించి చెప్పాలి. సురేష్ ఇస్ ది డిఓపి ఆఫ్ మై ఫిల్మ్. చందమామ కథలు చూసిన వెంటనే ఐ థాట్ తనతో నేను సినిమా చేస్తే తనని కెమెరామెన్గా పెట్టుకుందాం అనుకున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఈస్ డన్ ఇట్. అండ్ తను ఒక ఇన్సిడెంట్ ఇన్ దిస్ షూట్లో ఐ రిమెంబర్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అండి. తను ఒక ఇన్సిడెంట్ ఈజ్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. ఎట్లా చెప్పాలంటే షూటింగ్ చేసే మధ్యలో హీ లాస్ట్ హిస్ ఫాదర్. ఓకే, ఇక్కడ నుంచి కోల్కతా వెళ్ళారు. కోల్కతాలో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి లొకేషన్ ఫొటోస్ పంపిస్తే అక్కడ నుంచి ఇలా లొకేషన్స్ ఓకే చేయడం, టీజర్ గురించి ఆ కలర్స్ కరెక్షన్స్ ఫోన్లో పంపించడం. 11th డే తర్వాత 12th డే హీ వాజ్ ఇన్ ద షూట్. అండ్ చూస్తుంటే నాకు ఎట్లా ఉందంటే హీ వాజ్ రన్నింగ్ దేర్, హీ వాజ్ రన్నింగ్ హియర్, నెవర్ ఇట్ కేమ్ ఇన్ టు హిస్ హెడ్ హీ జస్ట్ లాస్ట్ హిస్ ఫాదర్. అండ్ ఇట్ అంత ఎంతూజియాజంతో చేశాడు. అండ్ దిస్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఐ రిమెంబర్ దిస్ ఇన్సిడెంట్ థింకింగ్ ఎప్పుడైనా సరే ఐఎమ్ లో ఆన్ సర్టన్ థింగ్స్ బట్ ఐ స్టిల్ ఫోకస్ ఆన్ మై వాట్ ఐ హ్యావ్ టు డూ. థ్యాంక్ యూ సురేష్, యూ గివెన్ మీ మోర్ మెమరీస్ దాన్ జస్ట్ యువర్ టెరిఫిక్ విజువల్స్. అండ్ నెక్స్ట్ ఇస్ మా శ్రీకాంత్, ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, లవ్లీ డూడ్. ఈజ్ అ వెరీ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అతను మాట్లాడే తీరు, అట్లా మాట్లాడే థింగ్ కానీ, ద వే హీ డ్రెస్సెస్ అప్, మాట తీరు కానీ. అండ్ అసలు ఎక్కువ సినిమాలు ఒప్పుకోడు, డెడికేట్ చేస్తాడు టైంని. అండ్ అతను డిఫరెంట్గా, అతను ఒక పెక్యులర్గా ఉండగా అతను సెట్స్ కూడా ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో చేస్తాడు. యు ఆర్ అ బిగ్ అసెట్ టు దిస్ ఫిల్మ్ డూడ్, గుడ్ లక్. అండ్ అలాగే మన చోటా కే ప్రసాద్ గారు, ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, చోటా అనే పేరు ఆయనకి సూట్ అవుదండి. ఈజ్ వెరీ బిగ్ టాలెంట్ వైస్, ఈజ్ ద బిగ్గెస్ట్ టాలెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ సూపర్గా ఎడిట్ చేశారు. అండ్ ఐ థింక్ ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఇన్ త్రూ హిమ్. అండ్ అలాగే వి హ్యావ్ అవర్ డిజైనర్. అండ్ ఐ మీన్ లాట్ ఆఫ్ న్యూ టెక్నీషియన్స్ ఆర్ ఆల్సో హ్యావ్ కమ్. కిట్టు ఈజ్ అ న్యూ గాయ్, నా ఫ్రెండ్ కూడా. అండ్ ఈస్ కమింగ్ టు దిస్. అండ్ ఫస్ట్ టైం సాంగ్ రాశారు. అండ్ ఫస్ట్ టైం సాంగ్ రాసినప్పుడే షారీ శంకర్ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు, గుడ్ లక్ డూ, దట్స్ ఎ గుడ్ స్టార్ట్ డెఫినెట్గా. అండ్ బాబీ మన డిజైనర్. అండ్ ఐ కాంట్ ఫర్గెట్ దిస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన గుంట్లో బాగాలేదు, అజనీష్ లోక్నాథ్ అని చెప్పి కన్నడ నుంచి. ఆయన గుంట్లో బాగా లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు. యాక్చువల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండుంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అంత పెద్ద పాపులర్ అయ్యారు. ఐ నాట్ సేయింగ్ కన్నడ ఇండస్ట్రీ అయితే లో అని కాదు, ఇట్స్ జస్ట్ దట్ తెలుగు ఇండస్ట్రీకి ఎక్స్పోజర్ కొద్ది బెటర్గా ఉంది. సో ఇక్కడ ఉండుంటే కనుక హీ వుడ్ హావ్ బీన్ రాక్ స్టార్ హియర్ ఫర్ ష్యూర్. ఇంత వర్సటైల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా రేర్గా ఉంటారు. అండ్ వేరే ఒక మెలోడీ చేస్తారు, ఫాస్ట్ బీట్ చేస్తాడు, ఎమోషన్ సాంగ్ చేస్తాడు. సో ఇట్లాంటి వేరియేషన్ ఒక 5 సాంగ్స్ 5 డిఫరెంట్గా కొట్టాలంటే అంత ఈజీ కదా మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈస్ డన్ ఇస్ గివెన్ ఇస్ బెస్ట్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఎడిట్ అయిన తర్వాత సూపర్గా తీసాం ఎడిట్, అసలు సినిమా వర్కౌట్ అయిపోద్ది అని అప్పటికే మనం భుజాలు కొట్టేసుకొని ఓ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాం. ఆ టైంలో ఇంకే ఆర్ఆర్కి పంపించింది, ఆర్ఆర్కి ఆయన ఇచ్చిన సౌండింగ్ కూడా చూస్తే ఇట్స్ లైక్ ఇట్స్ టేకెన్ టు ఆల్ ఐ మీన్ ఆల్ టు నెక్స్ట్ లెవెల్. సో అజనీష్, గెట్ వెల్ సూన్ అండ్ లెట్స్ సీ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ దే ఆర్ ఫ్యూ పీపుల్ విచ్ హూమ్ ఐ హ్యావ్ టు టాక్ అండి. అంటే వన్ ఇస్ వరుణ్, ఈజ్ మై మేనేజర్ కూడా అనమాట. యాక్చువల్లీ ఐ వాంటెడ్ సమ్వన్, నాకు మేనేజర్ కావాలి. ఎట్లాంటి మనిషి కావాలంటే దే హ్యావ్ టు లవ్ మీ, దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ మీ, అలాంటి మనిషి కావాలనుకున్న. అతనికి మేనేజర్ అతనికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. హీ వాజ్ జస్ట్ ఎ ఫ్యాన్ ఆఫ్ మై ఫ్యామిలీ. హీ కేమ్ వన్ డే, ఐ సెడ్ లెట్స్ స్టార్ట్ ఎ జర్నీ, ఈ రోజు స్టార్ట్ చేద్దాం, 3 ఇయర్స్ నుంచి ఉన్నాం. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సుధీర్ బాబు ప్రొడక్షన్స్ అని నా పేరు ఉన్నా సరే ఇట్ బిలాంగ్స్ టు బోత్ అఫర్స్ డూడ్. సో గుడ్ లక్. అండ్ చాలామంది మీడియా వాళ్ళు దే రేటెడ్ మై నా ఫిల్మ్ కెరీర్ చూస్తే కనుక క్రిటిక్స్ అందరూ ఆల్మోస్ట్ నా అన్ని ఫిల్మ్స్ ఎక్సెప్ట్ ఫర్ వన్ యాజ్ ఫర్ యాజ్ ఐ రిమెంబర్ వాస్ ఆన్ అన్ యావరేజ్ 3 or above 3. దానికి క్రెడిట్ ఈవెన్ దో ఐ హవ్ డన్ ఇట్ పర్ఫార్మెన్స్ అని పక్కన పెడితే, చాయిస్ దట్ ఐ హవ్ టేకెన్ కమ్ ఫ్రమ్ మై లైక్ ఎ ఫాదర్ ఫిగర్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హూస్ బీన్ దేర్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ అనమాట. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీ డెంట్ డూ ఇట్ ఫర్ ఎనీ మనీ అండి, హీ వాస్ జస్ట్ దేర్ రైట్ నెక్స్ట్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో, ఫాదర్ అనగానే ఆ పెద్ద కదా కొద్ది మనం చిన్న ఐడియా అనమాట. అండ్ సమ్ ఆఫ్ హిస్ థింకింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీస్, ఐ మీన్ ఫిల్మ్స్ గురించి ప్రిటీ ఫినామినల్. అండ్ హీ ఈస్ ది అడ్వైజర్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను ఒక స్టోరీ ఉన్నప్పుడల్లా ఆయన దగ్గర పంపిస్తాను, చెక్ చేసుకుంటాను ఒక వర్కౌట్ అవుతా లేదా అని చెప్పి. ఈజ్ అ కామన్ ఆడియన్, ఐ కెన్ టెల్ యూ దట్. అండ్
నభా ఐ మీన్ నభా అమ్మాయి పేరు పలకడం చాలా కష్టం అండి. ఫస్ట్ టైం ఎవరైనా పలికేప్పుడల్లా తప్పే పలుకుతారు 100%. దిల్ గో రాంగ్ బట్ వన్ థింగ్ ఐఎమ్ షూర్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చినారు, పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అయ్యా యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ డాటర్. షీఈస్ డన్ అన్ అమేజింగ్ అమేజింగ్ జాబ్. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్టర్స్ ఐ హవ్ సీన్ కమ్ అక్రాస్. ఐఎమ్ షూర్ హరిశంకర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు షీల్ గో లాంగ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ అండ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొందరు ఉన్నారు. హిట్ టు ఫ్లాపులతో సంబంధం లేకుండా యు బీన్ ప్రమోటింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్రదర్ లాగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒక ధైర్యం మీరున్నారనే ధైర్యంతో నేను ప్రొడ్యూస్ చేశాను. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనే గట్టి నమ్మకంతో ఉన్నాను. మహేష్కి రావడం కుదరలేదు, ప్రతి ఒక్కసారి ఇబ్బంది పెడితే కూడా బాగోదు కదా. సో అండ్ ఫైనల్ గా ఫర్ ఆల్ ది ఆడియన్స్ హూ బీన్ వాచింగ్ అండ్ పీపుల్ హూ ఆర్ హియర్, ఐ జస్ట్ నీడ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ. ఏంటంటే రేపు మీరు సినిమా చూసి మీకు నచ్చితే ప్లీజ్ 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 డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్, దట్ విల్ హెల్ప్ ద ఫిల్మ్. యూ కెన్ జస్ట్ వీ జస్ట్ వాంట్ టు ఆల్సో లీవ్ రిలీజ్ ఎ హ్యాష్ ట్యాగ్ వేర్ ఇన్ యూ కెన్ సే నన్ను దోచుకుందు వట్టే WOM, నన్ను దోచుకుందు వట్టే వర్డ్ ఆఫ్ మౌత్. ఆ హ్యాష్ ట్యాగ్తో మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్లీజ్ షేర్ యువర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. నచ్చితేనే, నచ్చకపోతే జస్ట్ లీవ్ ఇట్, ఫర్గెట్ ఇట్. తిట్టినా తిట్టా నో ప్రాబ్లమ్, ఐ డోంట్ ఈవెన్ కేర్. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ దాట్ అండ్ ఐల్ చెక్ ఆల్ దోస్ అండ్ లెట్స్ సీ ఇఫ్ ఇట్ గివెన్ ఎ ఛాన్స్ ఐల్ ట్రై అండ్ మీట్ ఫ్యూ ఆఫ్ దెమ్. సో 21st September ఈజ్ ది డే, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. పైరసీలో మాత్రం చూడొద్దు, థియేటర్లో చూడండి. ఒకవేళ మీరు ఆ డబ్బులు సేవ్ చేసుకొని, ఓకే పైరసీలో చూసేసి ఆ డబ్బులు సేవ్ చేసేసుకొని మీరు అన్నం ఏమైనా కొనుక్కో అన్నం కానీ ఏమైనా ఒక స్వీట్ కానీ కొనుక్కొని తిన్నారని మీకు అరగదండి. సో థియేటర్స్లోనే చూడండి అండ్ లవ్ యూ ఆల్, సీ యూ, బాయ్. That was fantastic, sir. Thank you so much. All the best and wishing a blockbuster hit for Nannu Dochukundu Vatte. Worldwide release on 21st September. Guests andarki kuda thank you so much. Ippudu All India Krishna Mahesh Prajasena tarpuna Sudhir Babu gariki.